हेलो फ्रेंड्स, ఈరోజు మనం రవ్వ కేసరిని చాలా సాఫ్ట్ గా టేస్టీ గా నోట్లు వేయగానే కరిగిపోయే విధంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని గనుక రవ్వ కేసరిని చేసినట్లయితే కేసరి అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది. ఇప్పుడు pan ని వేడి చేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని 1 కప్పు రవ్వని వేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఈ రవ్వ అనేది మంచి సువాసన రాగానే స్టవ్ ని ఆపేసుకొని దీనిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మరొక pan పెట్టుకొని ఇందులోకి మనం 1 కప్ తైతే రవ్వను తీసుకుంటున్నామో అదే కప్ తో 3 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ రవ్వని కూడా ఇందులోకి వేసుకొని ఎక్కడ కూడా ఉండల లేకుండా బాగా కలుపుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుకుంటే రవ్వ అనేది చక్కగా ఉడికి సాఫ్ట్ గా తయారవుతుంది. మనం 1 కప్ తైతే రవ్వను తీసుకుంటున్నామో మిగిలినటువంటి ఇంగ్రీడియన్స్ ని గనుక అదే కప్ తో తీసుకున్నట్లయితే కేసరి అనేది చాలా సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఇప్పుడు ఈ విధంగా కాస్త ఉడికిన తర్వాత 1 పించ్ లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోండి. కలర్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని అలాగే ఉంచాలి. ఇలా చేయడం వలన రవ్వ అనేది సాఫ్ట్ గా తయారవుతుంది. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పంచదారని యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్పు రవ్వను తీసుకుంటున్నాం గనుక 1.5 కప్పు పంచదార అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పంచదార మొత్తం దీంట్లో పూర్తిగా కలిసిపోయి ఎక్కడ కూడా ఉండల లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి. మీరు పంచదార బదులుగా 1 కప్పు తురుముకున్నటువంటి బెల్లాన్ని కూడా ఇందులోకి వేసుకొని ఈ కేసరిని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మిగిలినటువంటి నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కేసరికి మనకి కరెక్ట్ గా 1/2 కప్పు నెయ్యి అనేది సరిపోతుంది. ఇప్పుడు నెయ్యిని వేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకొని మనము డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్నటువంటి నెయ్యి మొత్తం ఇందులోకి బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని దీనిని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు మరొక pan పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. అలాగే 10 నుంచి 15 వరకు కాజుని కూడా వేసుకొని దీనిని దోరగా ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోండి. అలాగే కొన్ని ఎండు ద్రాక్షల్ని కూడా వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేయాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా బయటికి తీసేసుకొని ఒక బౌల్ లోకి వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ రవ్వ కేసరిలోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి కాజు మరియు ఎండు ద్రాక్షని వేసుకోవాలి. అలాగే మిగిలినటువంటి నెయ్యిని కూడా ఇందులోకి పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉండేటువంటి రవ్వ కేసరి అనేది మనకి రెడీ అయినట్లే. మనం తీసుకునేటువంటి రవ్వని 1 కప్ తైతే తీసుకుంటున్నామో మిగిలినటువంటి ఇంగ్రీడియన్స్ ని కూడా అదే కప్ తో తీసుకున్నట్లయితే కేసరి అనేది చాలా సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.